పొగమంచు ఎందుకు పడుతుంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్ టాపిక్స్. చలికాలంలో రాత్రులు తెల్లవారుజామున పొగమంచు పడటం అందరం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి ఈ పొగమంచు ఎలా పడుతుందంటే, పొగమంచులో మనం వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యే వారిని కూడా మనం సరిగా చూడలేము. అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోగా దగ్గరగా ఉన్న వస్తువులు అస్సలు కనిపించవు. ఈ పొగమంచు అధికంగా పడితే ఒక్కొక్కసారి ఫ్లైట్లు కూడా రద్దు చేయడం చూస్తూనే ఉంటాం. అసలు ఈ పొగమంచు ఎందుకు పడుతుంది, అసలు పొగమంచు అంటే ఏమిటి అనేది మొదటి చూద్దాం. పొగమంచు అంటే నేలను అంటి పెట్టుకుని ఉంటున్న మబ్బు తప్ప మరేమీ కాదు. నిజానికి ఆకాశంలో ఎత్తుగా కనిపించే మేఘానికి నేలను అంటి పెట్టుకుని ఉన్న పొగమంచుకి తేడా ఏమీ లేదు. మామూలుగా మబ్బు నేల మీద కానీ సముద్రం మీద కానీ ఏర్పడిన దాన్నే పొగమంచు అంటాం. వెచ్చగా ఉన్న నేలను కానీ జలాశయాన్ని కానీ పైనుంచి చల్లని గాలి వచ్చి తాగితే పొగమంచు ఏర్పడుతుంది. చలికాలం దగ్గర అవుతూ ఉంటే చాలా వేగంగా నేల కన్నా నీటి కన్నా గాలి చల్లబడిపోతుంది. పైనున్న చల్లని గాలి నేలకు దగ్గరలో ఉన్న వెచ్చని తేమ గాలిని తాగితే ఆ తేమ చివరికి సూక్ష్మమైన నీటి బిందులుగా మారి పొగమంచు ఏర్పడుతుంది. సాధారణంగా మనం పరిశీలించి చూస్తే పల్లె ప్రాంతాల్లో కన్నా పట్టణాల్లో అధికంగా పొగమంచు ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే పట్టణాల్లో దుమ్ము దూరి ఫ్యాక్టరీల పొగ ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి రేణువుల చుట్టూ సులభంగా నీరుగా మారిపోతుంది. అదే దట్టమైన పొగమంచు అవుతుంది. ఈ తుంపర్లు చాలా చిన్నవి కావడం చేత నీటి బిందువులు నేల మీద పడక గాల్లోనే తేలిపోతూ ఉంటాయి. మన దేశంలో అయితే సూర్యోదయం అయితే ఆ వేడికే నీటి తుంపర్లు ఆవిరై పొగమంచు త్వరలోనే మాయమైపోతుంది. కానీ ధ్రువాల దగ్గరకు వెళ్ళిన కొద్దీ శీతల దేశాల్లో సూర్యకిరణాలు బహువాలుగా పడుతూ ఉండటం చేత తగినంత వేడి లేక పగటిపూట కూడా తరచుగా సూర్యుడు కనబడినంత దట్టంగా పొగమంచు రోజంతా విస్తరించి ఉంటుంది. అందుకే ధ్రువాల వద్ద నివసించే ప్రజలు ఎండ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వాన పడుతున్నప్పుడు దూరపోస్తులు బాగానే కనిపిస్తాయి కదా, మరి పొగమంచు పడినప్పుడు ఎందుకు కనిపించవు? పొగమంచులో ఎక్కువ నీరు ఉండటం వల్ల మనకి ఏమీ కనిపించట్లేదా? అందుకే దానిలో కాంతి ప్రసరించలేకపోతుందా? చూద్దాం. పెద్ద నీటి బిందువులు కొద్దిగా ఉన్నప్పటికన్నా అదే నీరు అధిక సంఖ్యలో బహు సూక్ష్మమైన తుంపర్ల రూపంలో ఉన్నట్లయితే ఎక్కువ చోటు ఆక్రమించిన కాంతిని అధికంగా ఆక్రమిస్తుంది. పొగమంచు అనేది ఇలాంటిదే కనుక దానిలో కాంతి ప్రసరించడం అనేది కష్టమే. ఇంకా బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వర్షపు చుక్కలు లేదా చినుకులు లేదా వర్షపు బిందువులు పెద్ద సైజులో వర్షం పడుతున్నా అవి కొద్ది కొద్దిగా ఉంటాయి. అందువలన దానిలో కాంతి ప్రసరిస్తుంది, మనకి అన్ని వస్తువులు కనిపిస్తాయి. అవే నీటి బిందువులు అంటే వర్షపు చుక్కల కంటే చిన్నవి, విస్తరించిన పెద్ద సంఖ్యలో బహు చిన్నగా అలాగే ఎక్కువ బిందువులు కలిసి తుంపర్ల రూపంలో ఉండటం వలన అది కాంతిని అడ్డుకుంటుంది. అంటే కాంతిని ప్రసరింప చేయకుండా అది ఆపుతుంది. అందువలన పొగమంచులో మనం ఏ వస్తువును చూడలేము, కానీ వర్షంలో ఉన్న వాటిని మనం చూడగలం. కనుక దట్టమైన పొగమంచులో ఇలాంటి విషయాలను మనం సులభంగా గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.